नमस्कार प्रेक्षक शुभोदय यह शुभयोग शीर्षिकन अनंत पद्मनाभ स्वामी व्रता ये विधा आचरी विशेषम शुभ फलता कल परशील भाद्रपद मसल्लो शुक्लपक्ष वे चतुर्दशि तिथि अनंत पद्मनाभ चतुर्दशि अने पेर तो जरूर अनाद संप्रदाय अनंत पद्मनाभ व्रतम चेस्ट कालस्वरूप अनंत पद्मनाभ स्वामी अनुग्रह वाल कालसर्प दोष तीव्रता तग्पजेसकोवच्छ अष्टैश्वर्या भोग भाग्य सिद्धिंपजेसकोवच्छ भविष्योत्तर पुराण में श्रीकृष्णुड़ पांडव को उपदेश अनंत व्रता एला आचरे पूजापीठ मीद गृह अष्टदल पद्म मुग्गु वेयाली अंटे एनिमिदि दलालुन्नटुवंटि पद्म मुग्गु वेयाली आ पूजापीठ मीद अरटि आकुनु कानी नूतन वस्त्रानि कानी एर्पाटु चेयाली आ अरटि आकु मीद लेदा नूतन वस्त्रं मीद बियं पोसी कलशं एर्पाटु चेसुकोवाली नीटितो निंडि उन्नटुवंटि आ कलशं मीद ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచి లక్ష్మీనారాయణుల చిత్రపటం కలశం దగ్గర ఉంచుకోవాలి ఆ తర్వాత దర్భలు తీసుకొని దర్భలతో ఏడు పడగలు వచ్చేలాగా తయారు చేయాలి ఆ ఏడు పడగల దర్భలను అనంతుడు లేదా ఆదిశేషుడి స్వరూపంగా భావిస్తూ స్వామివారి విగ్రహము లేదా చిత్రపటం దగ్గర లేదా కలశానికి గొడుగులాగా అలంకరించాలి అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటే విగ్రహానికి చిత్రపటం ఉంటే చిత్రపటానికి ఇవన్నీ అందుబాటులో లేకపోతే మీరు సిద్ధం చేసుకునేటువంటి కలశానికి ఆ దర్భలను ఆ సర్పంలాగా తయారు చేయబడినటువంటి ఆ ఏడు పడగల దర్భలను ఒక గొడుగులాగా అలంకరించాలి ఆ తర్వాత ఈ వ్రతంలో ముందుగా గణపతిని పూజించాలి గణపతిని పూజించిన తర్వాత యమున పూజ చేయాలి అనంత పద్మనాభ వ్రతంలో యమున పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది యమున పూజ ఎలా చేయాలంటే నది నుంచి గాని చెరువు నుంచి గాని బావి నుంచి గాని కలశంలో జలం తీసుకొని వచ్చి ఆ జలంలోకి యమునను ఆహ్వానించి పూజించాలి ఆ తర్వాత ఏడు పడగల రూపంలో దర్పలతో అలంకరింపబడినటువంటి అనంత పద్మనాభ స్వామి వారిని పూజించాలి ఈ అనంత పద్మనాభ వ్రతంలో ప్రతిసర బంధనానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది ప్రతిసర బంధనం అంటే అర్థం ఏంటంటే వ్రతం ఆచరించే భార్యాభర్తలలో భర్త భార్య చేతికి భార్య భర్త చేతికి 14 ముడులు ఉన్నటువంటి తోరాని తప్పనిసరిగా కట్టుకోవాలి ఆ 14 ముడులు ఉన్నటువంటి తోరణంలో ఉన్న 14 ముడులు రవి వరుణుడు అశ్విని దేవతలు అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు యముడు బ్రహ్మ చంద్రుడు జీవుడు శివుడు వాయువు చతురానణుడు దిక్పాలకులు అనేటటువంటి 14 శక్తి తత్వాలకు సంకేతమని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అంటే 14 లోకాలు 14 మంది దేవతా స్వరూపాలకు సంకేతంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పడమే 14 ముడులు ఉన్నటువంటి తోరణం కట్టుకోవటంలో ఉన్న అంతరార్థం ఈ తోరణాన్ని ధరించేటప్పుడు భార్యాభర్తలు తప్పనిసరిగా ఒక శ్లోకాన్ని చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ పుత్ర పౌత్ర ప్రవర్తయే అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే దుఃఖ దారిద్ర్య నాశాయ పుత్ర పౌత్ర ప్రవర్తయే దుఃఖాన్ని దారిద్ర్య బాధలు తొలగింపజేసుకోవడానికి పుత్ర పౌత్రాభివృద్ధికి అనంతాఖ్యమిదం సూత్రం ధారయామ్యహం ఉత్తమం అనంత పద్మనాభ స్వామి ప్రీతి కోసం ఈ వ్రతాన్ని ధరిస్తున్నాము అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఈ శ్లోకం చదువుకుంటూ తోరాన్ని కట్టుకున్నట్లయితే అనంత పద్మనాభ స్వామి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ విధంగా తోరాన్ని ధరించిన వాళ్ళు 5 రోజులు తోరణం ధరించి ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా తీసివేసి భద్రపరుచుకొని మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఉపయోగించుకోవాలి అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా స్వామివారి ప్రీతి కోసం బూరెలు నైవేద్యంగా సమర్పించాలి వ్రతం చేసేటటువంటి వాళ్ళకు కూడా బూరెలు వాయనం ఇవ్వాలి ఇలా అనంత పద్మనాభ వ్రతం చేసుకుంటే స్వామివారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు కాలసర్ప దోష తీవ్రత తగ్గుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోవచ్చు రేపటి శుభయోగం శీర్షికన భాద్రపద శుక్ల పౌర్ణమి తిథి సందర్భంగా ఉమామహేశ్వర వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం నమస్కారం ధ్యాన ప్రక్రియ గొప్ప విశేషం ఏంటంటే గాఢంగా గూఢంగా స్థిరంగా పెద్ద కష్టపడక్కర్లేదండి వర్ణిస్తూ ఉంటే మనసులో బొమ్మ కట్టినట్టు ఉంటుంది అది చాలుట
అది మన యొక్క జాతకాల్లో జీవితాల్లో సూక్ష్మదేహంలో ప్రవేశించి ఎంత గొప్ప ప్రభావాన్ని ఇస్తుందో. అందుకొక చోట ప్రశాంతంగా కూర్చుని శాస్త్రం వర్ణించిన భగవద్ రూపాన్ని ఒక్కసారి తలంచుకో. ధ్యానం అంటే పెద్ద పని అయిపోతుంది. స్మరించుకో అంత హాయిగా ఉంటుంది. మనకు చేతనవుతుందేమో అనిపిస్తుంది. రూపధ్యానానికి అంత విశేషం ఉంటుంది. అందుకే పెద్దలు వర్ణించినటువంటి భగవద్ రూపములు ఏవైనా సరే ప్రశాంతంగా ధ్యానించుకుంటే అది అద్భుతమైన పరిణామాలు అనిపిస్తుంది. అందులో సందేహం లేదు. చూడని సంఘటన విన్నంత మాత్రమే నీ భావం మీద అంతఃస్ఫురింపజేసినప్పుడు భగవద్ రూప ధ్యానం ఒక్కసారి మనస్సులో మెదిలితే అది నీలో ఏ కెమికల్ రియాక్షన్ ఇస్తుందో నీకేం తెలుసు. వాటి ప్రభావం ఆ విధంగా ఉంటుందండి. ఇక్కడ అంటే భగవన్ నామం మారుమ్రోగే ప్రాంతంలో ఊపిరి తీసినా చాలు, భగవద్ రూపములు శిల్పించి పెట్టిన చోట నడయాడినా చాలు, మన బతుకులు ధన్యమవుతాయండి. ఇక్కడ రూపానికి అంత శక్తి ఉంటుంది. అంటే కల్పవృక్ష మూలంలో భగవంతుని ధ్యానించిన ఎక్కడెక్కడ కనబడుతుంది అంటే మంత్రశాస్త్రం కొంచెం తిరగవేస్తే కల్పవృక్ష మూలంలో శివుణ్ణి ధ్యానించడం కనబడుతుంది. ఆ ధ్యానం మృత్యుంజయ తత్వంలో చూపిస్తారు శంకర భగవత్పాల్ వారు. కైలాసే కమనీయ రత్నరచితే కల్పద్రుమూలే స్థితం కర్పూర స్ఫటికేందు సుందరతనం కాచ్యాయనీ సేవితం గంగా తుంగతరంగ రంజిత జటాభారం కృపాసాగరం కంఠాలంకృత శేషభూషణమమం మృత్యుంజయం భావయే. కల్పవృక్ష మూలంలో మృత్యుంజయుడు, కల్పవృక్ష మూలంలో మరొకరిని ధ్యానించమన్నారు. ఎలా ఉన్నాడంటే యమునా తట నికటస్థిత బృందావన కానని మహారమ్యే కల్పతరుమూలే చరణం చరణోపరి స్థాప్య. ఎలా ఉన్నాడంటే యమునా తీరం బృందావనం కల్పవృక్ష మూలంలో వేణు ఊదుతూ పాదం మీద పాదం పెట్టున్నటువంటి స్వామిని ధ్యానించు అన్నారు. మా లీలాసుకుడు అంటాడు ఒక్క స్వామినే కాదయ్యా, స్వామితో పాటు గ్రూప్ ఉన్నారు, వాళ్ళతో పాటు ధ్యానించు. ఇది గ్రూప్ ధ్యానం. ఆయన చుట్టూ గ్రూప్ ఉన్నట్ట. మందారమూలే మదనాభిరామం, మందారం అంటే కల్పవృక్షం ఇది అర్థం. మందారమూలే మదనాభిరామం బింబాధరాపూరిత వేణునాదం గో గోప గోపీ జనమధ్య సంస్థం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే విరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. ఆయన ఎలా ఉన్నట్టే వైదేహీ సహితం సీతమ్మతో పాటు సురద్రుమతలే కల్పవృక్షములను కూర్చున్నట్ట. ఆయన కూడా ఎవరిని వదిలేమండి. ఇక్కడ కృష్ణుడు రాముడు శివుడు ముగ్గురు అయ్యారు కదా, ఇప్పుడు ఈయన కల్పవృక్ష మూలంలో డ్యాన్స్ చేస్తున్నాడు. ఈయన ఏకంగా అలా ధ్యానించమని చెప్తున్నారు. ఇక్కడ కల్పవృక్ష మూలంలో నృత్త భంగిమలో ఉన్నటువంటి గణపతిని ధ్యానిస్తున్నాం. అయితే కల్పవృక్షంలో రాముడు దగ్గర కూర్చున్నాడు ఒక ఆయన, ఆయనే కల్పవృక్ష మూలంలో ఉంటే ఎలా ఉంటుంది ధ్యానించమన్నారు. ఆంజనేయమతి పాటలానం కాంచనాద్రికమనీయ విగ్రహం పరిజాతరుమూలవాసినం భావయామి పవమానందనం. పారిజాతం అంటే రాలిపట్టు పువ్వులు చుట్టని కాదు అర్థం. మనం మనకి ఇదే పరిచయం కనుక అది తెలియదు కనుక దీనిగా పేరు పెట్టుకున్నాం. పారిజాతం అంటే కల్పవృక్ష జాతుల్లో ఒకటి. పారిజాతం మందారం హరిచందనం సంతానం కల్పకం అంటూ కల్పవృక్ష జాతులు ఇవి. అమ్మవారి మణిద్వీపంలో ఒక్కొక్క జాతి కల్ప వృక్షానికి ఒక వనం ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు పారిజాతం, పారిజాతం కూడా పారిజాత వర్ణం చాలామంది తెలుసు కదా. పారిజాతం అంటే కల్పవృక్షం. ఆ కల్పవృక్ష మూలంలో కూర్చున్నట్టు ఆయన ఎర్రటి ముఖంతో ఆంజనేయమతి పాటలాననం. అందం ఎంత అందం అంటే కాంచనాద్రికమనీయ విగ్రహం బంగారు కొండలా ఉన్నట్టండి. అంత అందంగా ప్రకాశిస్తున్నాడు ఆ స్వరూపం. ఎక్కడున్నాడు? పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం. ఆయన్ను కూడా పారిజాత వృక్ష మూలంలో ధ్యానించాలి. కనుక కపిని వినాయకుణ్ణి కూడా పారిజాత మూలంలో భావిస్తే సంకల్పాలకి సార్థకం సాఫల్యం సమకూర్చుతున్నాడు. ఇది కల్పవృక్ష మూలంలో ఉన్న స్వామి. ఈయన చేతిలో ధరించినవి దంతము అంకుశము కుడివైపు ధరించాడు, ఎడంవైపు గొడ్డలి పాశము ధరించాడు, తొండంతో లడ్డు పట్టుకున్నాడు. అంటే అపూపం అనే మాటకి లడ్డూ కమ్మన్నారు. లడ్డు అప్పం కూడా అది. వాళ్ళిద్దరికీ అపూపాలు ప్రియమేనండి. ఇక్కడ హనుమంతుడికి గణపతికి కూడా అందుకే పాశాంకుశ అపూప కుఠార దంత చెంచత్కరాక్లుప్త. అంత చక్కగా చేతిని కదిలిస్తున్నట్ట ఇటు అటు, కరమును కదిలిస్తున్నా అంటే తొండం కూడా కదిలిస్తున్నాడని భావించవచ్చు. అరే మోదకం పెట్టుకున్న తొండం అటు ఇటు ఊపితే పడిపోదా అంటే నాట్యంలో పడిపోకుండా పట్టుకుని నాట్యం చేయడం కూడా కళ అది. ఆయన దగ్గర గోచరిస్తుందయ్యా అన్నారు. ఈ విధంగా పీతవర్ణంతో ప్రకాశిస్తూ నాట్యభంగముతో వంచబడిన అంగుళులతో ఉన్నట్ట. ఎంత అందమైన వర్ణం.
కరాక్లుప్త వర అంగుళిక అగ్గో వేళ్ళు ఆ నాట్య భంగిమలు ఎక్కడ ఏవి వంచాలో అలా ముద్రలు బట్టి కనబడుతున్నటువంటి నృత్య గణపతికి నమస్కారము అని ధ్యానంలో ఇంతవరకు గ్రహించాం. ఇంకా గణపతులు 32లో ఏకాక్షర గణపతి మొదలైన రూపాలు ఉంటాయండి, కానీ మనం 15 మంది అయిపోయారు. స్వస్తి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. భగవన్నామభూతస్య దళస్య తులసీతరోః రత్నాని స్వర్ణ జాతం చ కలాం నార్హంతి షోడశీ. ప్రపంచంలో ఉండే రత్నాలు బంగారం ఇవన్నీ కలిసినా సరే భగవన్నామం చేత పవిత్రీకృతమైన తులసీదళం యొక్క విలువలో 16వ వంతు కూడా సరితూగవు అంటోంది ఈ సూక్తి. ఈ సూక్తి ద్వారా శ్రీ గణపతి సత్యానంద స్వామి చెప్పు తలుచుకున్నది ఏమిటి? ఆయన తులసి మహిమను వర్ణిస్తున్నారా, భగవన్నామ మహిమను వర్ణిస్తున్నారా? తులసి మహిమనే గనక వర్ణించదలుచుకున్నట్టయితే దానికి కొన్ని కథలు ఉన్నాయి. సుప్రసిద్ధమైనటువంటి శ్రీకృష్ణ తులాభారం కథ ఉంది. అందులో సత్యభామాదేవి తన దగ్గర ఉన్నటువంటి అపారమైన ఐశ్వర్యంతో రత్నాలు బంగారం వీటితో శ్రీకృష్ణుడిని తులాభారం వేయిద్దాం అనుకుంది. ఎంత బంగారం తెచ్చి వేసినా సరే ఆయన్ని తోచడం సాధ్యం కాల. చివరికి రుక్మిణీదేవి వచ్చేసి భక్తిపూర్వకంగా ఒక తులసి దళం వేసింది, వెంటనే ఆ వరువు సరిపోయింది. ఇది కథ. ఈ కథ తులసి దళ మహిమని చెబుతోందా, భక్తి మహిమని చెబుతోందా? భక్తి లేకుండా తులసి దళాన్ని అట్లా వేసి పారేసామనుకోండి, వీశ్వరాయని పారేసినట్టుగా, అది శ్రీకృష్ణ పరమాత్మ తూగేవాడదంత మరి కాదే. భక్తితో కూడినటువంటి తులసి దళానికే ఆ మహిమ కనిపిస్తుంది. అయితే మీరు భక్తి మహిమనే వర్ణిస్తున్నారన్నమాట. భక్తి మహిమని వర్ణిస్తుంటే భక్తి ఒక్కదాన్నే ప్రస్తావించకుండా తులసి ప్రస్తావన ఎందుకు చేస్తున్నారు? ఒక వ్యవహారంలోకి రావాలంటే దానికి ఒక ఆధారం కావాలి, ఒక మాధ్యమం కావాలి. ఆ మాధ్యమానికి ఒక దేవుడి విగ్రహమో, ఒక పూజా పుష్పమో, లేక ఒక మంత్రమో, ఒక గురువో, ఇవి ఆధారంగా పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ తులసి దళం ఉంది. ఈ తులసి దళం ఎందుకు తీసుకోవాలి, కరేపాకు దళం ఎందుకు వేయకూడదు? ఎందుకు వేయకూడదు అంటే అనేక కారణాలు. వస్తువులో ఉండేటువంటి యోగ్యత ఒకటి ఉంది. వస్తువుల్లో యొక్క ఆరాని కొలిచేందుకు యంత్రాలు వచ్చినాయి. ఆరా కొలిచే యంత్రాలతో ఆరా కొలిచినట్లయితే ఒక్కొక్క వృక్షానికి, ఒక్కొక్క వస్తువుకి, ఒక్కొక్క వ్యక్తికి ఆరా మనకు బయటపడుతుంది. తులసి చెట్టు ఎంత చిన్నదైనప్పటికీ, ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఆరా మామూలు ఆరోగ్యవంతుడైనటువంటి బలిష్ఠుడైనటువంటి మానవుడి యొక్క ఆరా కంటే కనీసం 2.5 రెట్లు 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే దాంట్లో ఉండేటువంటి జీవ ప్రాణశక్తి అంత ప్రబలంగా ఉందన్నమాట. దాంట్లో జీవశక్తి ప్రబలంగా ఉంది కనుక తన యొక్క జీవశక్తిని చుట్టూతా ఉండే మనుషులకు పంచిపెట్టే గుణం కూడా దానికి వచ్చేసింది. అటువంటి దివ్యశక్తి సంపన్నమైనటువంటి ఒక దురసిదళాన్ని భక్తిపూర్వకంగా వేస్తేనే ఆ తులాభారం నడిచింది. కనుక మళ్ళీ ప్రాధాన్యం ఎక్కడికి వచ్చేసింది? భక్తి దగ్గరికి వచ్చేసింది. ఇలాంటి తులసిదళాలే కనుక బరువైనవి అని ఒక మాట చెప్పినట్టయితే సత్యభామాదేవి 1 లక్ష తులసిదళాలు తెచ్చి వేయించేసేదే. కానీ కేవలం తులసిదళాలు కాదు, భక్తిపూర్వకమైన భావనాపూర్వకమైనటువంటి తులసిదళం కావాలి. అది ఎక్కడ దొరుకుతుంది? రుక్మిణీదేవి దగ్గర దొరుకుతుంది. అందుకనే భక్తిపూర్వకమైనటువంటి తులసిదళం ఏదైతే ఉందో, దానిలో ఉండే మహిమ ఏదైతే ఉందో, దానికి వేవి సాటి రాబో అంటున్నారు. ఎవరు? రత్నములు, బంగారము మరన్నీ కూడా భక్తికే ప్రాధాన్యం ఇస్తున్నారు. భక్తి ఉన్నప్పుడు వేసే పదార్థంలో గనక ఈ తులసిలో ఉన్నట్టుగా సద్గుణాలు లేకపోయినప్పటికీ కూడా దాని మహిమ మహిమే. కనుక మహిమంతా ఎక్కడి నుంచి వస్తుంది? భక్తిలోంచి వస్తుంది. కనుక అందరూ కూడా నిస్వార్థమైనటువంటి భక్తిభావాన్ని అలవరచుకోండి అని సూక్తి ద్వారా శ్రీ స్వామీజీ మనకు ఉపదేశం చేస్తున్నారు. ఆ ఉపదేశాన్ని మనం ఆచరణలో పెట్టుకుందాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसां निधि प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोऽपहम्। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం। స్వస్తిశ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం। సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:11 తిథి చతుర్దశి తెల్లవారుజామున 5:28 వరకు నక్షత్రం శతభిషం రాత్రి 3:28 వరకు వర్జం ఉదయం 10:35 నుంచి 12:11 వరకు దుర్ముహూర్తం సాయంకాలం 4:35 నుంచి 5:23 వరకు అమృతకాలం రాత్రి 8:14 నుంచి 9:50 వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6:00 వరకు అష్టకవర్కు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:20। నేటి విశేషం ఆదివారం అనంత పద్మనాభ వ్రతం దేవదేవ దత్తావతారం। దేవదేవ దత్తావతారం కాబట్టి దత్తాత్రేయుణ్ణి అనగాదేవిని ఆరాధించుకోవడం ద్వారా సంపద సిద్ధించడంతో పాటు దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి బుద్ధి కుశలత ఏర్పడుతుంది। మన చుట్టూ జరిగేటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించేటువంటి శక్తి ఏర్పడుతుంది। అదేవిధంగా అనంత పద్మనాభ వ్రతం చేసుకునేటువంటి ఆచారం తమ వంశంలో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా 14 ముడులతో కూడినటువంటి తోరం తయారు చేసుకుని దర్భలతో తయారు చేసినటువంటి అనంత పద్మనాభ స్వామిని ఆరాధించి అప్పాలు నివేదన చేసి 14 అప్పాలు నివేదన చేయడం, 14 అప్పాలు వాయనం ఇవ్వడం, 14 ప్రదక్షిణాలు చేయడం ఇవన్నీ కూడా చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాయి। ఆ అనంతుడు కాబట్టి ఆయన అనంతమైన ఫలితాన్ని అందజేస్తాడు। అదేవిధంగా ఈరోజు ఆదివారం కావడం వలన సూర్యోదయానికి ముందే సన్నీటి స్నానం చేయడం, తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నపు వేళ గోధుమ పాయసం నివేదన చేసి సూర్యనారాయణమూర్తికి పూజ చేయడం, దాన్ని ప్రసాదంగా స్వీకరించడం, నూనె పదార్థాలు తినకపోవడం, మరి అప్పాలు తయారు చేయాలి కదండి నూనెలో చేయకపోతే ఎలాగా అంటే నేతిలో కూడా అప్పాలు వేయించవచ్చండి, ఆ విధంగా మనం నూనె పదార్థాలు తినకుండా ఉండడం, పగటి వేళ నిద్రపోకుండా ఉండడం, రాత్రి భోజనం చేయకుండా ఉండడం మొదలైనటువంటివన్నీ కూడా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగజేసే ముఖ్యాంశాలు, సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తాయి। నేటి ఆణిముత్యాలు తానేమిటో తెలుసుకోలేని వ్యక్తి మరో వ్యక్తికి ఎన్నటికీ దారి చూపించలేడు। మన మనసుని మనం ప్రయత్నపూర్వకంగా పెట్టవలసిన అవసరం లేకుండా మన మనసుని తానులాగియ్యగలిగినటువంటివి సృష్టిలో కొన్ని ఉన్నాయి। అందులో మొదటిది ఏనుగు యొక్క ముఖం, అందుకే విఘ్నేశ్వరుడికి సుముఖ అని పేరు, మంచి ముఖం। ఎందుకని అంటే లక్ష్మీ కటాక్షం ఇస్తాడు, మన మనసును తను లాక్కుంటాడు, అందుకే 16 నామాల్లో మొదటి నామం సుముఖ। సుముఖశ్చైకదంతశ్చక విలోగజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చుణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే దీర్ఘమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నయాయితే। నిద్ర లేచిన తరువాత తప్పకుండా నువ్వైనా చదువుకో, నీకు చేత కాకపోతే ఎవరినైనా చదవమని విననైనా విను, తప్ప ఇవి వినకుండా చదవకుండా ఏ కార్యం మొదలుపెట్టద్దు। వినాయకుడు అంత శక్తివంతుడు, ఆయన ముఖము ఏనుగు ముఖం, ఎందుకంటే ఏనుగు ముఖం ఆబాలగోపాలాన్ని ఆకర్షిస్తుంది, మనం దాన్ని ప్రయత్నపూర్వకంగా ఆరాధించక్కర్లేదు। ఏనుగు ముఖం చూసేటప్పటికి ఎంత పనిలో పెడుతున్నవాడైనా ఒకసారి ఆగుతాడు, అది అంత ఆకర్షిస్తుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి అది ఒకటి మన మనసుని ఆకర్షిస్తుంది। సముద్రము, మూడు వీణానాదము, కలువల తండము, పౌర్ణమి చంద్రబింబము, పౌర్ణమి నాటి చంద్రబింబం చూస్తే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు సంతోషపడిపోతారు, అబ్బా ఎంత చక్కటి కాంతి అండి అంటారు।
ఆ చంద్రబింబాన్ని చూస్తే మన మనసు మన ప్రయత్నం లేకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. అమ్మ అన్న మాటయే సౌందర్యం. లోకంలో ఏది మనని కాపాడుతుందో అది సౌందర్యం. అంతేగాని కంటికి నదరగా కనపడిందంతా సౌందర్యం కాదు, అది మనని పాడు చేయొచ్చు. మంచి ఎండలు కాస్తున్నాయి కదండి, సాయంకాలం వేళ ఎప్పుడో అలా ఆ కిటికీ దగ్గర నించున్నాను అనుకోండి, కాస్త చల్లగా ఉన్న ప్రదేశంలో ఓ పెద్ద గోధూత్రాచి వచ్చి చల్లగా ఉందని పడుకుని కదిలిపోతూ ఇలా పడగ పైకెత్తింది అనుకోండి, కృష్ణపాదాలు దాని పడగ మీద ఉంటే పడమట్ల నుంచి ఎర్రటి కిరణాలు పడుతుంటే పడగ ఊగుతుంటే ఎంతో అందంగా ఉంటుంది. కానీ నేను గబగబా మా ఆవిడ్ని పిలిచి చూడు 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 ఎంత బాగుందో అనగలనా? అందంగా ఉన్నా గట్టిగా కూడా పిలవలేను. ఎందుకని? నేను చూశాను సరిపోయింది, అది నన్ను చూస్తే. సౌందర్యము అన్ని వేళలా రక్షకత్వం కాదు. అమ్మ అందంగా ఉందా అని ఎవరు అడగరు. ఎంత వయసు వచ్చేయనివ్వండి, ఒళ్ళు ముడతలు పడిపోనివ్వండి, పళ్ళన్నీ ఊడిపోనివ్వండి, శరీరం మీద మచ్చలు పడిపోనివ్వండి, రక్తనాళాలు బయటికి వచ్చేసేయనివ్వండి, అమ్మ బోసి నవ్వు నవ్వినా, అమ్మ తన చేత్తో మన్ని పట్టుకున్నా, అమ్మ తన చేత్తో ఇంత అన్నం పెట్టినా, అమ్మ అన్న మాటలో, అమ్మ దగ్గర కూర్చోవడంలో, అమ్మ స్పర్శలో అంత ఊరట ఉంటుంది. అమ్మ అమ్మే, అమ్మలాంటి వ్యక్తి జీవితంలో ఉండదు. అందుకే అమ్మ సౌందర్యం. అందుకే శంకరుడు అంబాలహరి అనలేదు, సౌందర్యలహరి అన్నారు. అదైతే శివానందలహరి అన్నారు. సౌందర్యం అంటే అమ్మ. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఆకర్షించడం కాదు, ఉద్ధరిస్తుంది. ఎలా ఉద్ధరిస్తుంది? కళ సంస్కృతి అని రెండు మాటలు ఉన్నాయి. సంస్కృతి అన్నాను అనుకోండి, కళా సంస్కృతి అంటారు. కళల ద్వారా సంస్కృతి పెరుగుతుంది. కళ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది పెంచుతుందో, ఏది పెరుగుతుందో దాన్ని కళ అంటారు. అందుకే చంద్రకళ అంటారు. చంద్ర కళలు పెరుగుతాయి. మనకి భారతీయ సంస్కృతిలో ఏ కళ పట్టుకోండి అది సంస్కృతిని పెంచుతుంది. సంస్కృతి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉత్తమమైన భావజాలము, హీనమైన భావములు కావు, మంచి భావములు. దేని చేత పెరుగుతాయి? కళల ద్వారా పెరుగుతాయి. మనకి వాద్య పరికరములు ఉంటాయి సంగీతంలో, అందులో తంత్రీవాద్యములు అని ఉంటాయి. అంటే తీగ పట్టుకుని పెనగితే మోగుతాయి, వీణ, వయలిన్ ఇటువంటివి. రంధ్రీవాద్యములను ఉంటాయి, వేణువు మొదలైనవి, కన్నాలలోంచి గాలి పైకొచ్చి మోగుతాయి. చర్మవాద్యములుంటాయి, మృదంగం మొదలైనవి. ఇవి ఏవి కూడా మనిషి మనసులో భయం కలిగే శబ్దములను ఉత్పన్నం చెయ్యవు. మిరుపులు, పిడుగులు, ఉరుములు శబ్దాలు అందులోంచి రావు. ఇవి భగవంతుడి దగ్గర రాజోపచారంలో వాడతారు సంగీత పరికరాలని. ఎందుకని అంటే అవి మనసుకి ప్రశాంతతనిస్తాయి. ప్రశాంతత కలిగితే ఉత్తమమైన ఆలోచన వస్తుంది. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళనయన అంటాడు త్యాగరాజస్వామి. ప్రశాంతతనిస్తాయి కళలు. ఒక నృత్యం ఉందనుకోండి, కస్తూరీతిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని నర్తకీమణి నర్తిస్తోందనుకోండి, నాకు నర్తకి కనపడదు. ఆమె నర్తిస్తున్నప్పుడు ఇలా చూపిస్తే కృష్ణుడి యొక్క పాలభాగం మీద పెట్టుకున్న కస్తూరి తిలకం కనపడుతుంది, వక్షస్థలంలో కౌస్తుభం కనబడుతుంది, ముక్కు చివర ముచ్చం కనబడుతుంది, నర్తకి స్థానంలో కృష్ణుడు కనబడతాడు. దాని చేత ఉన్నతి కలుగుతుంది. ఒక మంచి సంగీతం విన్నారనుకోండి, అందులో ఉన్నటువంటి మంచి భావమును చూసి మనసు ప్రసన్నత్వాన్ని పొందుతుంది. ఓ మంచి వాంగ్మయం చదువుకున్నారనుకోండి, ఓ నేను ఇలా బతకాలి, 10 మంది కోసం, సమాజం కోసం బతకాలి, స్వార్థంతో బ్రతకకూడదు. ఉత్తమమైన భావజాలమునకు సంస్కృతి అని పేరు. అందుకే ఒక దేశం గొప్పతనాన్ని దేని చేత నిర్ణయిస్తారంటే ఆ దేశ సంస్కృతి చేత నిర్ణయిస్తారు. ఈ దేశ సంస్కృతికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇతరుల సంస్కృతిలో వేలు పెట్టదు, తన సంస్కృతిని కాపాడుకుంటుంది. అందుకే మీరు రాముణ్ణి చూడండి, రాక్షసులతో కలిసి ఉంటాడు విభీషణుడు, స్నేహితుడు, రాక్షస సంస్కృతిని పాడు చేయడు. వానరులతో కలిసి ఉంటాడు సుగ్రీవుడితో, వానర సంస్కృతిని పాడు చేయడు, తన సంస్కృతిని కాపాడుకుంటాడు. ఇది ఈ జాతి లక్షణం. ఈ సంస్కృతి దేని వలన ప్రకటనమవుతుందంటే కళల ద్వారా ప్రకటనమవుతుంది. ఆ దేశంలో సంగీతం అలా ఉంటుంది, ఆ దేశంలో నృత్యం అలా ఉంటుంది, ఆ దేశంలో వాంగ్మయం అలా ఉంటుంది, ఆ దేశంలో వ్రాసిన పుస్తకం వేల సంవత్సరాలైనా పారాయణలు చేస్తారు. ఒక భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటి, ఒక రామాయణం కాలంతో సంబంధం లేదు, భారతం సంబంధం లేదు, భాగవతం కాలంతో సంబంధం లేదు. కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ మానవాళిని ఉద్ధరించి ఉత్తమ భావజాలమును కల్పిస్తుంది. అది కళా సంస్కృతి. కళ అంటే పెంచునది, పెరుగునది అనర్థం.
ఆ పూర్ణచంద్ర బింబంలో ఆ చంద్రమండలం యొక్క మధ్యలో అమ్మవారు ఉంటుంది. అందుకని చంద్రుడి యొక్క కాంతిక గొప్పతనం. ఆ చంద్రబింబ దర్శనంలో ఈ శ్లోకం చదువుతూ అమ్మవారి యొక్క కాంతిని మీరు చూడగలిగారనుకోండి. రాకాచంద్ర సమాన కాంతి వదన అంటూ నేను చంద్రబింబం వంక చూశాననుకోండి, మనసుని ప్రక్షాళనం చేస్తుంది, చేసి ఉత్తమ భావజాలమును నింపుతుంది, మంచి భావనలను ఇచ్చి ఆ భావన చేత మళ్ళీ ఆమెయే అనుగ్రహంగా మనకి ప్రచోదనం చేస్తుంది. అందుకే భావనామాత్ర సంతుష్టాయై నమః లలిత అష్టోత్తరంలో ఆవిడ నిజానికి క్రతువు చేత సంతోషించదు. అందుకే సాత్విక పూజ అంటారు వసంత నవరాత్రుల్లో. ఇప్పుడు మీరు వింటున్నారనుకోండి, మీకు మనసులలో మంచి భావనలు కలుగుతాయి, చెప్పేటప్పుడు నాకు కలుగుతాయి, దాని చేత తృప్తి పొందుతుంది. ఓ కుంకుమార్చన, ఓ నామావళి, ఓ పారాయణ, ఓ శ్లోకం, ఓ సంగీతం, ఓ నృత్యం, వాటికి ప్రీతి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి రాకాచంద్ర సమాన కాంతి వదన, ఒకటి మన మనసుని ఆమెయే లాక్కుంటుంది, మనం కష్టపడి మనసు పెట్టక్కర్లేదు, రెండు మంచి సంస్కృతిని ఉత్తమమైన భావజాలమును ఇస్తుంది. ఎందుకునో తెలుసా, కదలికలు ఏవైనా శక్తి, కదలికలన్నీ ఆగిపోతే శివుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఒక గంభీరమైన మాట చెప్పాను నేను. ఒక చెరువు ఉందనుకోండి, ఏ అలా లేదు, అద్దం పెట్టేసినట్టు ఉండిపోయింది, అది శివుడు. పక్కనున్న చెట్టు మించి ఓ ఎండుటాకు పడింది, ఎండుటాకు అంటే ఎంత బరువు ఉంటుంది, అయినా ఎండుటాకు పడితే చిన్న తరంగం వస్తుంది. ఆ చిన్న తరంగం వచ్చిందనుకోండి, అమ్మవారు వచ్చింది, కదలిక, కదలికలన్నీ అమ్మవారు, కదలికలు లేనితనం అయ్యవారు. కదలికలన్నీ ఉండాలి ధర్మం, అందుకే ధర్మిణి ధర్మవర్ధిని, కదలికలన్నీ ధర్మబద్ధము కావాలి. అది చివరికేమవుతుంది, ధర్మము సత్యమునకు తీసుకెడుతుంది. సత్యమేమవుతుంది, కదలికలు ఉండవు. చలనచిత్రములన్నీ కదలని తెర మీద కనబడతాయి, చలనచిత్రం అయిపోయిన తర్వాత తెర తెల్లగా అలాగే ఉంటుంది, దానికి ఏ సంబంధం లేదు, ఏం కనపడే తాను కదలిక లేకుండా ఉంటుంది. సత్యం శివం సుందరం అది ఆత్మ అలాగే ఉంటుంది. ఆ సత్యము అందడానికి ధర్మము వైపుకి ప్రయాణం చేయిస్తుంది. అలా చేయించగలిగిన తల్లి ఎవరున్నదో, ఆ కదలికలను ఇవ్వగలిగిన తల్లి ఎవరున్నదో, ఆమె చల్లని తల్లిగా అనుగ్రహిస్తుంది. మనకి ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది, ఏదైనా చల్లని తనం చేతనే ఆశీపురస్సరంగా మాట్లాడతారు. నీ కడుపు చల్లగా ఉండాలి, మీ అమ్మ కడుపు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నీ బిడ్డలు చల్లగా ఉండాలి, నీ కళ్ళు చల్లని కళ్ళు, నీ చూపులు చల్లని చూపులు. అంటే ఏమిటి, చల్లబడిపోయిందంటే ఏదో అమంగళకరమని కాదు, అక్కడ చల్లని చూపు, కడుపు చల్లగా ఉండడం అంటే మంగళప్రదత్వం, నువ్వు శుభములను ఇచ్చేటటువంటి దానివి అని చెప్పడానికి చల్లని తల్లివి అంటారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవయాని, ఓహో అలాగా, అంతటి పెద్దవాడి వల్ల నువ్వు సంతానాన్ని పొందితే నాకు చింత లేదు, కోపము రాదు అని కోపాన్ని విడిచి నవ్వుతూ మాట్లాడింది. ఓ అట్లనా అంటే గ్యారంటీ చేసుకుంది. శర్మిష్ట కూడా నవ్వింది. దేవయాని శర్మిష్ట చెప్పిందంతా నిజమని భావించింది. తన భవనానికి వెళ్ళిపోయింది. ఏదో అపాయం తప్పించుకున్నట్టుంది చూస్తే. కొంతకాలం గడిచింది. యయాతి దేవయాని అందు యదువు తుర్వసువు అనే ఇద్దరు పుత్రులను కన్నాడు. శర్మిష్ట యందు ద్రాక్షుడు అనుడు పూరుడు అనే ముగ్గురు పుత్రులను కన్నాడు. ఒకనాడు దేవయాని యయాతితో కలిసి వనానికి వెళ్ళి అక్కడ దేవపుత్రుల్లాగా ఉన్నటువంటి బాలకులను చూసింది. వారు ఆడుకుంటున్నారు. అప్పుడు దేవయాని ఆశ్చర్యపోతూ యయాతిని ఇలా అడిగింది. ఓ రాజా, ఈ పిల్లలు దేవపుత్రుల్లాగా ఉన్నారు, వీరెవరి పిల్లలు? ఆకార రేఖలలో అన్ని విధాల మిమ్మల్నే పోలి ఉన్నారేమిటి అని అడిగింది. అట్ట పట్టేసింది. అక్కడ దేవపుత్రుల్లాగా ఉన్నారు, ఆకారం మాత్రం చూస్తే ముక్కు చెవు
కన్ను నొదటి ఇవన్నీ చూసినప్పుడు ఛాతి ఇవన్నీ చూస్తే మీలాగే ఉన్నట్టున్నదే అనేది మెల్లగా. యయాతి మాట్లాడలేదు, ఇంకెక్కడ మాట్లాడతారు, చిక్కుకుంటున్నాడు. దేవయాని బాలకులతో, ఓ బాలకుమారులారా, మీ పేరేమిటి, వంశమేమిటి, మీ తండ్రి ఎవరు, నిజం చెప్పండి అని గుచ్చిగుచ్చి అడిగింది. బాలురు చూపుడు వ్రేలు ఎత్తి ఈయనే మా తండ్రి అన్నట్లుగా యయాతిని చూపించారు. మా తల్లి శర్మిష్ట అని చెప్పి పరిగెత్తుకొని రాజు వద్దకు వచ్చేశారు. దేవయాని పక్కన ఎప్పుడో వచ్చి వచ్చి వెళుతూ ఉండేవాడు కదా, ఆ పిల్లలు కనిపెట్టి చెప్పేశారు. దేవయాని పక్కన ఉండటంతో యయాతి వారిని దగ్గరకు చేరలేదు. ఏదో తెలియనట్టుగా ఉండిపోయాడు. ఇక్కడ కూడా ఏమో జరుగుతున్నది, వీళ్ళంతా శాపాలకు భయపడి వస్తారు అంతే, ఇంకేం లేదు. ఏం జరుగుతుందో అని భయపడతారు. ఆ పిల్లల్ని ముట్టలేదు, తాను ఏదో తెలియనట్టుగా ఉన్నాడు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ 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 హఠం చేసి నాన్న నాన్న అనుకొని శర్మిష్ట దగ్గరికి వెళ్ళి చెప్పారు. మా నాన్న తీసుకోలేదు, నా దగ్గర మా దగ్గరికి దగ్గరికే తీసుకోలేదు, దూరం పెట్టేశాడు అని. ఆ మాటలు విని యయాతి సిగ్గుపడ్డాడు. దేవయాని ఇదంతా గమనించింది. రాజుకు పిల్లల పట్ల గల ప్రేమను చూసి నిజాన్ని గ్రహించింది. శర్మిష్ట వద్దకు వెళ్ళి ఇలా అంది, ఓ శర్మిష్ట, నేను అడిగినప్పుడు ఎవడో ఋషి అనుగ్రహించాడని చెప్పావు. నువ్వే యయాతిని ప్రోత్సహించి సంతానాన్ని పొందావు అని నాకు నిజం తెలిసింది. నువ్వు పాపం చేశావు, నా అధికారం కింద ఉండి నా మనస్సుకు బాధ కలిగించే పనులే చేస్తున్నావు. నీ రాక్షస ప్రవృత్తి మారలేదు, నా మీద నీకు ఎలాంటి గౌరవము లేదు, నువ్వు నాకు భయపడటం లేదు అంది. అప్పుడు శర్మిష్ట కోపించి, నీ దేవయాని, ఋషి చెప్పింది నిజం, నేను న్యాయంగాను ధర్మంగాను నడుచుకుంటున్నాను, నేను నీకు భయపడను, నువ్వు ఎప్పుడైతే భర్తను వరించావో అప్పుడే నేను యయాతిని భర్తగా వరించాను. సకురాలి భర్త ధర్మంగా నాకు భర్తే అవుతాడు కదా, నువ్వు నాకు పూజ్యురాలువు, మాన్యురాలువు, బ్రాహ్మిణివి, రాజర్షియమైన నీ భర్త నీకంటే కూడా నాకే మిక్కిలి, పూజించదగినవాడు, ఈ విషయం నీకు తెలీదా? నీ తండ్రి నా గురువు అయినటువంటి శుక్రుడు నిన్ను నన్ను ఒకేసారి ఈయనకి ఇచ్చారు, ఏమన్నాడు మీ తండ్రి, దీన్ని తీసుకువెళ్ళు అన్నాడు. అంతే, ఈ చక్రవర్తి రక్షణలోనూ పోషణలోనూ నేనుంటున్నటువంటి విషయం నీకు తెలియదా, నీకు నీకేం తెలియదు అనుకున్నావా అంది. ఆ మాట విని దేవయాని దుఃఖించింది. యయాతితో, ఓ రాజా, నువ్వు నాకు అపకారం చేశావు, అయిష్టమైన పని చేశావు, ఇక నేను ఇక్కడ ఉండలేను అని ఏడుస్తూ శుక్రుడి వద్ద దగ్గరకు బయలుదేరింది. ఏం పిల్లలు పుడితేనేమి, బయలుదేరింది. ఆమెను చూసి అయ్యాతి బాధపడ్డాడు. కంగారు పడుతూ ఆమెను ఓదారుస్తూ ఆమె వెనకాలే వెళ్ళాడు. ఎంతో ప్రతి ఎందుకంటే ఏమవుతుందో తెలియదు ఇక, ఎంతో ప్రతిమాలాడు. అయినా దేవయాని చలించలేదు, వెనుకకు రాలేదు, మొండి రాజుతో మాట్లాడలేదు. తొందర తొందరగా శుక్రుడి దగ్గరకు చేరుకుంది. ఏ మాటి మాటికి శుక్రుడి దగ్గర చేరుకుంటుంది అదే, ఎందుకంటే ఆయన పవర్ఫుల్ కదా శుక్రుడు. వెళ్ళి చేరుకొని నమస్కరించింది. వెనుకనే యయాతి కూడా వచ్చి శుక్రుడిని పూజించాడు, ఇద్దరు పూజించారు. శర్మిష్ట నన్ను మోసం చేసింది, నన్ను మీరి ప్రవర్తించింది, అప్పటి నుంచి ఉంది వీళ్ళిద్దరికీ. ఈ యయాతి రాజు ఆమె యందు ముగ్గురు పుత్రులను కన్నాడు, భాగ్యహీనురాలైన నాకు ఇద్దరు పుత్రులే కలిగారు, ఇదంతా నిజం. ఈ రాజు ధర్మాత్ముడని పేరు పొందాడు కానీ మర్యాదను ఉల్లంఘించాడు, అందువల్ల ఈ విషయము నీకు చెప్పాల్సి వచ్చిందని తీవ్ర స్వరంతో పలికింది. మంచి స్వరం కాదు, పెద్ద స్వరంతో పలికింది. ఆ మాటలు విని శుక్రుడు కోపించి, ఓ రాజా, నువ్వు ధర్మపరుడివై ఉండి కూడా అధర్మాన్ని ఆచరించావు, కనుక ఈ క్షణములో నిన్ను వృద్ధాప్యము ఆవాహించుగాక అని శపించాడు. అంతే, ఇది జరుగుతుందని అనుకున్నాము, ఎప్పుడో ఏదో చిన్న శాపం అనుకున్నాము,
ఇదేంటి ఇంత పెద్ద శాపం పెట్టాడు? వృద్ధాప్యము యయాతి పూజ్యుడా, ఇందులో నా దోషం కొద్దిగా కూడా లేదా? శర్మిష్ట ఋతుదానం చేయమని యాచించింది, అది ధర్మకార్యమని చేశాను. ఋతుదానాన్ని యాచించిన స్త్రీకి పురుషుడు ఋతుదానం చేయకపోతే దోషం లభిస్తుందని వేదవేత్తలు చెబుతున్నారు. అదిగాక ఆ రోజే మీరు నా చేతిలో పెట్టారు. అదిగాక తాను యజమాని అయితే సేవకురాలు కూడా వరించినట్టే లెక్క కదా. ఇవన్నీ చెప్పుకొని వచ్చాడు, పెద్ద సమాచారం చెప్పుకొచ్చాడు. శుక్రుడికి అంతా తెలుసు. ఏకాంతంలో శర్మిష్ట యాచించింది, నేను ధర్మ ప్రకారంగా గాంధర్వ వివాహం చేసుకొని ఆమె కోరిక తీర్చాను. నేను ఎవరు ఏది అడిగితే అది ఇవ్వాలని నా వ్రతం. శర్మిష్ఠను నువ్వే ఇచ్చావు నాకు. ఆమె నన్ను తప్ప మరొకరిని భర్తగా కోరలేదు, ఇష్టపడలేదు. ఎందుకు ఇచ్చావు ఆ రోజు? నువ్వు ఆ రోజు దాస్యం నుంచి విముక్తి చేసేసింటే బాగుండు. నీ కూతురు ఒకదాన్ని నువ్వు పంపించింటే బాగుండు. దాన్ని ఎందుకు అంటగట్టావు? పని లేక వాళ్ళ ఇంటికి వాళ్ళని పంపించి దాన్ని పంపించేసింటే బాగుండు. ఈ 1000 మంది నాకెందుకు? నా దగ్గర లేరా? నువ్వు చేసిన పని అది. ఎవరేం కోరుకుంటే అది ఇస్తాననే నా వ్రతం. అది అది కోరుకుంది, నేను ఇచ్చా. అది కాక నా భార్యనే అది కూడా. నేను ఇదంతా ఆలోచించి ఇలా చేయటమే ధర్మమని నేను ఈ పని చేశాను. నన్ను క్షమించు. పై కారణాలను పరిశీలించి అధర్మము భయము అనేటువంటి ఈ రెండూ నన్ను పీడించటం చేత నేను శర్మిష్ఠను పొందాను అన్నాడు శుక్రుడు. అప్పుడు చెప్తున్నాడు, ఓ రాజా, నువ్వు నా ఆధీనంలో ఉన్నావు. ఒకవేళ అలా జరిగినట్లయితే నా ఆదేశం అందేంత వరకు నువ్వు ఆగి ఉండాలి కదా. నువ్వు అనాధీనంలో ఉన్నావు కదా, నా ఆదేశం అందేంత వరకు ఉండాలి కదా. నువ్వు ఈ విషయం గురించి నాతో చర్చించి ఉండాలి కదా. మిథ్యాచారస్య ధర్మేషు, మిథ్యాచారస్య ధర్మేషు చౌర్యం భవతి నాహుష. ఓ నహుష కుమారా, ధర్మనియంతో అసత్యమైన ఆచరణ చేసేవాడు దొంగతనం వల్ల కలిగే ఫలితాన్ని పొందుతాడు అని శుక్రుడు యయాతిని శాపించాడు. యయాతి వెంటనే యవనాన్ని విడిచి ముసలవాడైపోయాడు. నీ యవనం ఉండబట్టే కదా నువ్వు ఆవిడికి పాణిగ్రహణం చేసి ఆవిడికి పుత్రవతిని చేశావు. అందుకని నీ యవనం నాశనమైపోని, నువ్వు ముసలవాడైపో. యయాతి, ఓ మహర్షి, నా యవన కాలంలో దేవయానితో కలిసి ఇంకా ఆనందాన్ని పొందలేదు, అందుచేత నన్ను అనుగ్రహించి శాపాన్ని ఉపసంహరించండి అని కోరాడు. ఏయా, ఇప్పుడు అట్లా అంటున్నాడు, కూతురు కోసమైన సరి చేసుకుంటాడని ఒక ట్రిక్ వేశాడు పాపం. శుక్రుడు చెప్తున్నాడు, ఓ రాజా, నా మాటకు తిరుగులేదు, అది అసత్యం కాదు, జరిగి తీరుతుంది. జరాం త్వేతాం త్వమన్యస్మిన్ సంక్రామయ యదీచ్ఛసి. నువ్వు కోరినట్లయితే ఈ ముసలితనాన్ని వేరొకడికి నువ్వు ఇవ్వచ్చు. నీ ఒక ముసలితనాన్ని అతడి యవనాన్ని నువ్వు పొందుతావు అన్నాడు. ఎవరని ఇస్తే? యయాతి, నాకు ఏ పుత్రుడు తన వయస్సును ఇస్తాడో అతడు రాజ్యాన్ని పుణ్యాన్ని కీర్తిని పొందాలి, నాకు ఈ వరాన్ని అనుగ్రహించండి అని కోరాడు. శుక్రుడు, ఓ నహుషకుమారా, నువ్వు నన్ను ధ్యానించగానే స్వేచ్ఛగా నీ ముసలితనాన్ని, నీ కోరికను అంగీకరించిన వాడికి ఇస్తాను. అప్పుడు నీకు పాపం అంటదు. నీకు యవనం ఇచ్చినా పుత్రుడు నీ రాజ్యానికి రాజు అవుతాడు, ఆయుష్మంతుడై కీర్తిమంతుడై బహు సంతానం కలవాడవుతాడు అన్నాడు శుక్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శాపాన్ని ఇచ్చాడు, శాప విమోచనాన్ని కూడా ఒక ఉపాయాన్ని కూడా చెప్పాడు. 84వ అధ్యాయం. శుక్రాచార్యుడి శాపం వల్ల యయాతి ముసలితనాన్ని పొంది నగరానికి వెళ్ళి పెద్ద కొడుకైనటువంటి యదువును పిలిచి ఇలా అన్నాడట, నాయన, శుక్రుడి శాపం వల్ల నా శరీరం అంతా ముడతలు పడి నాకు ముసలితనం వచ్చింది. నా వెంట్రుకలు నెరసిపోయాయి, కానీ యవన సుఖంలో నాకింకా తృప్తి తీరలేదు.
ఓ యదు, నువ్వు నా ముసలితనంతో పాటు పాపాన్ని కూడా తీసుకో. నీ యవనాన్ని నేను తీసుకొని విషయ సుఖాలను అనుభవించి 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత నీకు ఇస్తాను. అప్పుడు అప్పుడు నా ముసలితనంతో పాటు నా పాపాన్ని కూడా నేను తీసుకుంటానన్నాడు. అప్పుడు యదు, తండ్రి, వార్ధక్యం వల్ల జీవితానికి ఏ విధమైన సంతోషం కలగదు. ముసలితనంలో అన్నపానాల వల్ల చాలా దోషాలు ఏర్పడతాయి. అందువల్ల నీ ముసలితనము నాకొద్దు అని చెప్పేశాడు. అందుకేం కదా ప్రారంభంలో మనం ఏం చెప్పుకున్నాము, అనాయాస మరణం వినా దైన్యంత జీవనం అని అన్నాం కదా, మాటిమాటికి అనుకుంటాం కదా. అనాయాస మరణం, ముసలితనమే రాకోకుండా ముసలితనంలో కూడా అనాయాసంగా వెళ్ళిపోవాల. అది మనకు కావాలి, పరమాత్ముడిని అది వేడుకోవాలి. అది కావాలంటే మనం కొన్ని పనులు చేయాలి. మనం ప్రతినిత్యము పరమాత్ముడిని కొలచటము, ప్రతినిత్యము ఆ పరతత్వాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని, ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం, ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే మనకు అనాయాస మరణం ఏర్పడుతుంది, లేకపోతే ఏర్పడదు. ఆయాసంతో కూడిన మరణమే మనకు వస్తుంది. ఆయాసంతో కూడినటువంటి మరణం వల్ల మనకు దోషం అవుతుంది కూడా, జ్ఞానం చెడిపోతుంది. అప్పుడు ఎవరైనా రామనామాన్ని చెప్పినప్పుడు మనం చెప్పాం, ఏ రామనామం ఎందుకైనా చాలా రోజు చెప్పాను నేను అని అంటాం. అంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకు తెలీదు, తెలిసి తెలియక అన్ని పాపాలే కదా. అందుకని అది ముసలితనం వల్ల జుట్టు తెల్లబడిపోతుంది, అది నిజమే. ఆనందం ఉండదు ఎప్పుడు కూడా. జుట్టు ఎప్పుడు తెల్లబడిపోతుందో జనానికి ఒక విచిత్రమైనటువంటి సైకలాజికల్ అంటే ఒక బాధ వస్తుంది. అశక్త కార్య కరణే పరిభూత యౌవతై సహోప జీవిశ్చైవ తాం జరాం నాభికామయే. ముసలివాడు పనులు చేయటంలో అశక్తుడవుతాడు. అందువల్ల ముసలితనాన్ని నేను కోరను. నీకు నాకంటే ఎంతోమంది ప్రియమైన పుత్రులు ఉన్నారు కదా, వారిని అడుగు, నీ ముసలితనాన్ని వారు తీసుకుంటారు కదా అన్నాడు. అప్పుడు యయాతి, నాయనా, యదు, నువ్వు నా హృదయం నుండి పుట్టి కూడా నీ వయస్సును నాకు ఇవ్వటం లేదు, నా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు, కనుక నీ సంతానానికి రాజ్యాధికారం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.